హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసాన్ని సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకుందామండి. నోరు బాగాలేనప్పుడు ఈ టమాటా రసం చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా దీనికోసం 4 నుంచి 5 టమాటాలను శుభ్రంగా కడిగేసుకొని పైన ముచ్చిగల్ని కట్ చేసుకోండి. తర్వాత వీటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా ఉన్నాక వీటిని మనం వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీంట్లోనే 2 నుంచి 3 రెమ్మల చింతపండుని వేసుకోవాలి. అలాగే 1 కప్ దాకా వాటర్ని తీసుకొని దీంట్లోకి వేసుకొని మూత పెట్టి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద 10 నుంచి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. టమాటా అంతా కూడా పూర్తిగా మగ్గిపోవాలి. కన్సిస్టెన్సీని ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. టమాటాలు అనేది పూర్తిగా మగ్గిపోయాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనిద్దాం. ఇలా చల్లారిపోయిన ఈ టమాటా ముక్కల్ని మనం ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మిక్సీ పట్టుకుంటే టమాటా అనేది ఎక్కడా కూడా తొక్కు లేకుండా సాఫ్ట్గా తయారవుతుంది. టమాటా చూడండి, ఎక్కడా కూడా గింజ లేకుండా సాఫ్ట్గా బ్లెండ్ అయిపోయింది. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి. అలాగే దీంట్లో గుప్పెడంత కరివేపాకు, 4-5 చిన్నపిల్లిపాయలు దంచి వేసుకోండి. అలాగే వీటినన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసేసుకొని ఫైనల్గా దీంట్లో చిటికెడంత పసుపు వేసుకోండి. అలాగే మనం ఇందాక ప్యూరీ రెడీ చేసుకున్నాం కదా, ఆ ప్యూరీనంతా కూడా దీంట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే తగినన్ని వాటర్ని కూడా వేసుకోవాలండి. టమాటా పులుపును బట్టి వాటర్ కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. దీంట్లోనే మనం టేస్ట్కి తగినంత సాల్ట్ని, 1/4 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి. కారం కూడా కరెక్ట్గా సరిపోవాలండి. ఇప్పుడు దీంట్లో కూడా మనం ఎటువంటి మసాలాలు కానీ యూజ్ చేయలేదు. టమాటా రసం అనేది ఇలాగే మనం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా అనిపించి ఇంకొక 1/2 గ్లాస్ దాకా వాటర్ని వేసుకున్నానండి. దీనంతా కూడా రోలింగ్ బాయిల్ అయ్యేదాకా బాగా మరిగించేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని 10 నిమిషాల పాటు మరిగించేసుకుంటే సరిపోతుందండి. మనకి టేస్టీగా ఉండే టమాటా రసం రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. నోరు బాగాలేనప్పుడు ఇలాంటి రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది కదా. ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.